తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ ఖరారు చేసింది. ఎన్సీఆర్ లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య వారంలో 22% నుంచి 44% పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి 3 రోజుల లాక్డౌన్ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ జాబితా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. శాసన మండలి ఎమ్మెల్యే కోటాలో 6 టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. బియ్యం కొనబోమని కేంద్రం చెప్పడం లేదని, ఉప్పుడు బియ్యానికి బదులుగా ముడి బియ్యం ఇవ్వమని చెబుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్సీ పదవుల పందెరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరోసారి ప్రాధాన్యత దక్కింది. ప్రత్యక్షంగా కరీంనగర్ జిల్లా కోటాలో పాడి కౌశిక్ రెడ్డికి అవకాశం దక్కినా పరోక్షంగా కూడా ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. ఎమ్మెల్యే కోటా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావాదులు, ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశం ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పర్వతాలను దూరంగా చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. చుట్టూ మంచు చర్యలు వాటిపై మేఘాలు కప్పుకొని అచ్చం కైలాసగిరిని తలపిస్తాయి. ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికైన తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయమైన సమాచారం మేరకు జాబితా తుది రూపకం వచ్చిన సోమవారం అర్ధరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కాదని ఈటల రాజేందర్ ఆరోపించారు. హైదరాబాద్ లో 3 అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారులు రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎన్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కోట్ల విలువైన 3 కార్లు, 1,240 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 19 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఆ దిశగా ముమ్మారం కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికీ కొన్ని పేర్లను ఖరారు చేశారు. మరికొద్ది గంటల్లోనే ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కానుంది. తెరాస హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీగా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తెరాస అధిష్టానం నుంచి కౌశిక్ రెడ్డికి స్పష్టమైన సమాచారం వచ్చినట్లుగా ఆయన వర్గీకరణలో బహాటంగా చెప్పుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారిని తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళపై సోమవారం ఉదయం దర్శించుకున్నారు. తాను టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలలో పనిచేశానని ఆయన చెప్పారు. దళితులు, గిరిజనులను ఆదుకుంటానని కాంగ్రెస్ ప్రభుత్వమేనని మెలుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నది. సోమవారం బాలానగర్ మండలంలో తిరుమలగిరి ఆమె పర్యటించింది. యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.